హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియో సామ్సంగ్ సంబంధించి ఇంకొన్ని రోజుల్లో సెప్టెంబర్ 26 ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. సామ్సంగ్ S23 FE అనే ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. ఈ మొబైల్ గురించి డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి స్పెసిఫికేషన్ ప్రతి ఒక్కటి లీక్ అయింది, సారీ లీక్ అవుతుంది కాదు అఫీషియల్ గా అయితే వచ్చేసినాయి. అండ్ దీనిని ముందుగా మీరు రిప్లేస్ చేసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా మీరు కొనాలనుకుంటే అడ్వాన్స్ అయితే పే చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ అయితే ఓపెన్ అయింది అమెజాన్ లో, ఒకసారి చెక్ వచ్చేయండి. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. అండ్ దీంట్లో చాలా మంచి ప్లస్ పాయింట్లు ఉన్నాయి, అలాగే డిస్అపాయింట్ చేసే పాయింట్ కూడా ఉన్నాయి. అదేంటో ప్రతిదీ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. సో స్టేడియం స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే, డిస్ప్లే పరంగా చూసుకుంటే 6.4 inches ఫుల్ హెచ్డి యామ్లైట్ డిస్ప్లే అయితే రాబోతుంది. అండ్ ఇది ఒకటే కాదు, ఇది స్క్రీన్ రిఫ్రెషర్ పరంగా చూసుకుంటే ఇది 120Hz స్క్రీన్ రిఫ్రెషర్ తో రాబోతుంది. అండ్ ఇది కెమెరా పరంగా చూసుకుంటే ఇది ట్రిపుల్ కెమెరాతో రాబోతుంది. 50 MP మెయిన్ ఫోకస్ కెమెరాతో రాబోతుంది, 12 MP వైడ్ కెమెరాతో రాబోతుంది, 8 MP 50 ఫోటో లెన్స్ కెమెరాతో అయితే రాబోతుంది. సెల్ఫీ కెమెరా పరంగా చూసుకుంటే 10 MP సెల్ఫీ కెమెరాతో అయితే రాబోతుంది. సో గురించి మాట్లాడుకునే ముందు, ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది సామ్సంగ్ సంబంధించి, ఒక మొబైల్ గ్యాలక్సీ S21 FE. సో ఈ మొబైల్ కి సంబంధించి ప్రాసెసర్ ఏదైతే ఉందో, ప్రాసెసర్ మొబైల్ సంబంధించి ఎక్సినో ప్రాసెసర్ అయితే లాంచ్ చేశారు. ప్రాసెసర్ సంబంధించి ఆ ప్రాసెసర్ తో లాంచ్ చేసిన కొన్ని రోజులకి హీటింగ్ ఇష్యూల వల్ల ఆ ప్రాసెసర్ ఆఫ్ చేసి స్నాప్ డ్రాగర్ తో మొబైల్ అయితే లాంచ్ చేశారు, మళ్ళీ రీలాంచ్ అయితే చేశారు అతి తక్కువ ప్రైస్ కే. సో ఏదైతే ఎక్సినో లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది హీట్ ఇష్యూ కూడా, సో దీంట్లో కూడా ఇదే ఎక్సినో లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకు వస్తున్నారు. సో నాకు బాగా నమ్మకం ఈ మొబైల్ కూడా హీటింగ్ ఇష్యూ వల్ల మానేసి మళ్ళీ స్నాప్ డ్రాగన్ తోనే మొబైల్ ఇలా లాంచ్ చేస్తారనుకున్నా, ఇదే చాలా డిసప్పాయింట్ అయితే విషయం. అండ్ ఇది చిప్సెట్ పరంగా చూసుకుంటే స్నాప్ డ్రాగన్ 8th generation 1 అయితే రన్ అవబోతుంది. అండ్ ఇది ర్యామ్ రోమ్ పరంగా చూసుకుంటే ఈ ర్యామ్ తో 128 GB రోమ్ తో అయితే రాబోతుంది. అండ్ అడిషనల్ గా 128 GB అలాగే 56 GB రోమ్ తో అయితే కేబులిటీ అయితే ఉంది. బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకుంటే 4.5 mAh బ్యాటరీ బ్యాకప్ తో అయితే రన్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే యాజువల్ గా స్లోగా 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే రన్ అవుతుంది. అండ్ ఇది వెయిట్ పరంగా చూసుకుంటే 210 grams అయితే వెయిట్ ఉండే అయితే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడుదాకా లీక్ అయిన స్పెసిఫికేషన్ ప్రకారం ఈ మొబైల్ 55,000 వరకు అయితే పెట్టే స్కోప్ అయితే ఉంది. 55,000 ఈ మొబైల్ తీసుకోవాలంటే నా దృష్టిలో నో అని చెప్తాను, నా పర్సనల్ ఒపీనియన్ చెప్పంటే. ఎందువల్ల అంటే ఇదే మొబైల్ ఇదే సెగ్మెంట్ లో చాలా మంచి మంచి బ్రాండ్ ఉన్న ఐఫోన్ కానీ లేదంటే వన్ ప్లస్ కానీ ఇలాంటి మంచి మంచి బ్రాండ్ లో ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఇంకా ఎక్స్ట్రా ఫ్యూచర్స్ తో అయితే వస్తాయి. బట్ సామ్సంగ్ లవర్కే ఇష్టమైంది కాబట్టి సో చూద్దాం. సో నా ఉద్దేశం ఏంటంటే మొబైల్ వచ్చాక కొన్ని రోజుల తర్వాత ఈ మొబైల్ అయితే తీసుకోండి, మొబైల్ మార్కెట్ లో రాగానే తీసుకోమాకంటే. ఎందుకంటే ప్రాసెసర్ వాళ్ళ ఇష్యూ అయితే ఉంది, మళ్ళీ మార్చి మళ్ళీ రీలాంచ్ అయితే స్కోప్ అయితే ఉంటుంది. దాని దృష్టిలో పెట్టుకోండి, కొంచెం మొబైల్ గురించి కొనే ముందు ఒక్క విషయం ఆలోచించండి. సో ఈ నెల 26 లాంచ్ అవుతుంది. సో సామ్సంగ్ లవర్ ఎవరైతే ఉన్నారో కస్టింగ్ వీడియో లింక్ షేర్ చేయండి. ఏంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నా లాంటి చిన్న యూట్యూబర్లకి ఎంతో కంటెంట్ ఎంతో స్టార్టింగ్ తీసుకొస్తాను. సో సీఎన్ఎస్ స్టూడియో బాబాయ్.